బుచ్చి ప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి వీళ్ళని ఎవరినో ఒకరిని వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గానో ఏదో ఒక పొజిషన్లో తీసుకొని వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని బతిమలాడటం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు వస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఇది చూపించి ఈరోజు ఇండస్ట్రీస్, నిన్న నేను బాబు గారిని కలిసేదానికి పోతే టీసీ టాటా సన్స్, సిసిఐ ఇంతమంది ఉన్నారు, నాకు ఎంత ఆనందం వేసింది. దట్ ఈస్ వాట్ వి రిక్వైర్. ఈరోజు ఈ రాష్ట్రానికి కష్టపడి మేము చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ప్లీజ్ రండి, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్, బీ అ పార్ట్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్, ద రీఎసర్జెన్స్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. యా, ఎనీ క్వశ్చన్స్? వరానా, వాడు పియగాడు, మా అక్క పియే, భారతి భారత అక్క పియే కాదు, భారతక్క ఒకటి గుర్తుపెట్టుకో, నీ పియే అని వాడు చెప్తున్నాడు. ఎందుకంటే వాడు ఓపెన్గానే ఆ వైఎస్ భారతి పియే అని వాడు రాసుకుంటున్నాడు. ఈరోజు నేను వైఎస్ భారతి అక్కడికి ఒకటే అడుగుతున్నా, భారతి ఒకటి గుర్తుపెట్టుకో, నా పియే కాదు, ఈడికి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైనా ఒక ఎక్స్లో కానీ లేకపోతే నీ పక్కనుండే చంచనాయలతో కానీ ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ చేసావా? చేయలే. అంటే వాడిని పియే అని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే నువ్వు ఖండించలేదు కాబట్టి. మా మర్డర్ బ్యాచ్ క్యాండిడేట్ పేరేందా, పులివెందుల, ఒక్క నిమిషాలు ఫినిష్ చేసి, అదే చెప్తున్నా, పులివెందుల, అదే పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్, పులివెందుల మర్డర్ బ్యాచ్ అవినాష్ 3 సార్లు వర్రా రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అంటున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, వర్రా రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి, ఇబ్బందిలే, మేమే బాబు గారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం. వర్రా రవీందర్ రెడ్డి చాలా మంచోడు, మా పెళ్ళాలు, మా కూతుర్లు, మా అమ్మలు, మా అమ్మమ్మల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు, కేసులు తీసేసేయండి సార్. వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది, వైఎస్ అవినాష్ రెడ్డికి పిల్లలున్నారు, వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్ఫింగ్ చేసి పెట్టచ్చు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు కేసులు విత్డ్రా చేయమని మీరు అంటున్నారా? ఈరోజు సూటిగా అడుగుతున్నా వైఎస్ భారతి గారిని, నీ పిల్లలు నీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే నీకెంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం, టీడీపీ నాయకులు అనుభవించారు, అనిత గారు అనుభవించారు, ఇంకా ఎంతోమంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు వేస్తారా? దొంగ ఉండా కొడుకల్లారా, మేము గమ్ముగా ఉండాలా? మేము గమ్ముగా ఉండాలా? మీ పళ్ళాలో మీ కూతుళ్ళ ఫోటోలు మేము వేయలేమా? సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి వేయలే. ఈరోజు మేము పవర్లో ఉన్నాం, ఎంతసేపు అవుతుంది మాకు, కరెక్టా? ఇళ్ళకపోతే చెప్పుతో కొడతారు, ఆడవాళ్ళ ఫోటోలు వేస్తే మా ఇళ్లలో, మీ ఇళ్లలో కొట్టరు, ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి. వాడి గురించి ఒక లోఫర్ నా కొడుకు, వాడి గురించి వాడు ఆ ఎంపీ అంట అవినాష్ రెడ్డి, వాడు మాట్లాడతాడా? సిగ్గుందిరా అవినాష్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సిగ్గుందా నీకని అడుగుతున్నా? ఇదేనా నీకు మీ భాస్కర్ అన్న నేర్పించిన సంస్కారం? రాజారెడ్డి పిల్లకాయలు మనవాళ్ళు మనవరాళ్ళని చెప్పుకునేదానికి సిగ్గులేదంటరా మీకు? పెడతావురా, చెప్పుతో కొడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే. అటువంటి తప్పుడు ఏదోమని మీరు సపోర్ట్ చేస్తారా? వాడెవడో ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా, ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది, విరుపాక విరుక్సుక ఏదో ఉండింది అతని పేరా, విరుపాషి ఆయన రెచ్చిపోతున్నాడు, మా వరార్ రెడ్డికి అన్యాయం జరగద్ది, అన్యాయం జరగద్దురా, అన్యాయం జరిగి ఉంటే భూమి మీద ఉండడు, వాడు చేసిన పనులకి పైన ఉండాలోడు, కానీ మా బాస్ ఒప్పుకోడు కదాడా, చంద్రబాబు ఒప్పుకోడు, అది కరెక్ట్ కాదు. యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు,
నీతి నిజాయితీకి మారు పేరైన పన్నువోలు సుధాకర్ రెడ్డి, ఆయన ఒక సపోర్ట్ టీడీకి. ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. యూ కెన్ ఆల్ ద పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనేది ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్లో.